తాజా 30 పుసర్ల వెంకట సింధు అలియాస్ పివి సింధు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో యువతరానికి ఒక ఐకాన్. క్రికెట్ అంటే పడిచచ్చే ఈ దేశంలో బ్యాడ్మింటన్తో సింధు చేస్తున్న మాయాజాలం యువతీ యువకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. పుల్లెల గోపీచంద్ సారథ్యంలో సింధు సాధిస్తున్న విజయాలకు దేశ ప్రజలు నిలబడి సెల్యూట్ చేస్తున్నారు. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించినప్పుడు దేశం మొత్తం 2 రోజుల పాటు ఆమె గురించే మాట్లాడుకుంది. తాజాగా గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో సింధు రజత పథకం సాధించింది. ఈ సందర్భంగా సింధు గోపీచంద్లు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. చంద్రబాబు కేసీఆర్లు ఆమెను అభినందించారు. వచ్చే ఒలింపిక్స్ లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు. అమరావతిలో గోపీచంద్ అకాడమీ ఏర్పాటు గురించి ఈ సందర్భంగా చంద్రబాబు గోపీచంద్తో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను సింధు గోపీచంద్లు కలిసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ సింధుకు ప్రత్యేకమైన బహుమతినిచ్చారు. స్పెషల్గా నేయించిన చేనేత శాలువాతో సత్కరించి చీరలు ఓ వెండి జ్ఞాపికను బహుకరించారు. ఈ ఫోటోను కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.